ఒక పక్కన మన అచ్చెన్నాయుడు గారిని మనం తీసుకుంటే, ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, 5 శాఖలకు ఆయనకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన టీడీఎల్సీకి ఉపనేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు టీడీపీకి ఏపీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ చరిత్ర చూసుకుంటే ఒక పక్కన ఎరంనాయుడు గారు, ఇంకొక పక్కన మరి అచ్చెన్నాయుడు గారు, ఇంకొక పక్కన రామ్మోహన్ నాయుడు గారు, ఒక యువతిగా ఈరోజు ఆదిరెడ్డి భవానీ గారు, ఈరోజు ప్రజలకి చేరువగా ఉన్న వ్యక్తుల మీదనే ఇటువంటి బలవంతపు కేసులు పెడుతున్నటువంటి అడవి పరిపాలన, ఒక మనస్సాక్షి లేనటువంటి పరిపాలన. ఈరోజు ప్రతిపక్ష నేతలుగా ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన మేము ఉన్నాము అని పోరాడవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా టీడీపీ పార్టీ మీద ఉన్నప్పుడు, న్యాయాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు వాళ్ళ మీద దాడులు ఖండించాల్సింది పోయి, ఈరోజు మరలా తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక న్యాయమైన పరిపాలన ఎటువంటి అవసరత ఉన్నదో బాగా గుర్తెరిగి ఉన్నారు. ఈరోజు స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే, మీరు చేసినటువంటి నేర చరిత్రలు, ఈ 2 ఇయర్స్ లో ప్రజలకు మీరు ఏం చేశారు, రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పథకాలు తెచ్చారు, మీరు చేసి ఏంటని కూడాను మనం ఒకవేళ చిట్టా చదువుకున్నట్టయితే, మొట్టమొదటిగా ఈ యొక్క 2 సంవత్సరాలు మీరు చేసినటువంటి అన్యాయాలు, నంబర్ 1 బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు వాళ్ళపైన హత్యా ప్రయత్నం, ఆ చేసిన నిందితులని స్వేచ్ఛగా హాయిగా తిరిగేటంతో మీరు చేసినటువంటి పన్నాగం, మరి దీనికి మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక పక్కన కొల్లు రవీంద్ర గారి మీద తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు ఆయనని జైల్లో పెట్టించిన పాపం ఈరోజు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఊరుకునే వదలదని మేమంటలేదండి, ఆ స్థానికలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఆ కేసు గురించి ఒక్కటి కూడా నిజాలు మీరు ఇంతవరకు బయటికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రజలకు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి దగ్గర టీడీపీ కార్యకర్తలను హత్య చేసేశారండి, వీటికి మీరు సమాధానం ఏం చెప్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. దళితులు తీసుకుంటే దగ్గర 120 మంది దళితుల పైన అత్యాచారాలు, వాళ్ళకి మానసికంగా వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకునే విధంగా మీ ప్రవర్తన, మీ పరిపాలన యొక్క తీరు, బీసీ మహిళలపై మరి బీసీలపై దగ్గర 240 మంది పైనటువంటి మీరు చేసినటువంటి ఒక ఎలా అంటే వాళ్ళ టార్చర్ పెట్టినటువంటి విధానం. మహిళలు తీసుకుంటే జగన్ కన్నా ముందు గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడు. ఇంకో పక్కన చూసుకుంటే దిశ చట్టం అమల్లోకి వచ్చేసింది, స్త్రీలకి ఒక భరోసాగా ఉంటాడని ఆహాహా, ఈరోజు అంబట్రాంబాబు గారు మహానటులు నటులు అని చెప్పని మా గురించి చెప్తున్నారే, అసెంబ్లీలో వీడియోలన్నీ ఒక్కసారి లిస్ట్ వేసుకొని చూపించుకుంటే మీలో ఎంతమంది మహానటులు ఉన్నారో, మా గుండెకాయ జగనన్న అని కొట్టుకుంటుందని ఎంతమంది సినిమా డైలాగులు పలికారో, గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని ఎంతమంది ఆడ ఎమ్మెల్యేలు రౌడీ ఎమ్మెల్యేలు ప్రగద్భాలు పలికారో, ఈరోజు మీకు భజన కార్యక్రమాలు అసెంబ్లీలో ఎంతమంది చేశారో ఒక్కసారి వీడియో వేసుకొని చూసుకుంటే, ఈ యొక్క అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ కూడా మీరు ఏమి సమాధానం చెప్తారని ఈరోజు మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. దగ్గర 378 మంది మహిళల పైన అత్యాచారాలు, అడిగే నాదుడు లేడు, కేసులు పెడితే తీసుకోరు, కనీసం చిన్న పసిబిడ్డల మీద కేసులు ఎందుకు పెడుతున్నారు అని చెప్పని మా మహిళా అధ్యక్షురాలు వెళ్తుంటే, ఒక వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అన్యాయమైనటువంటి పరిపాలన ఈ భూప్రపంచంలో ఇంతవరకు లేదు అనేది వాస్తవం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మైనార్టీలు తీసుకుంటే దగ్గర 44 మంది మైనార్టీల మీద అన్యాయం అండి. వీళ్ళని ప్రశ్నిస్తుంటే మరి వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు మీరు తీసుకోకపోగా, వాళ్ళకి ఆదరణ ఇవ్వకపోగా, మరి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టి మీరు జులుంని ఎంతవరకు మీరు చూపించుకుంటారు అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చరిత్రలో చూసుకుంటే ప్రపంచ చరిత్రలోనే ఏ స్టేట్ లో మనం తీసుకున్నా కూడా గౌరవమైనటువంటి డీజీపీ గారు, ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఈరోజు గవర్నమెంట్స్ ఉంటాయి, రేపు గవర్నమెంట్స్ పోతాయి, ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మనకి శాశ్వతం కాదు, కానీ ప్రజలు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, పోలీసు వ్యవస్థ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే స్థితిలోకి దయచేసి ఇంతవరకు మీరు దిగజారింది చాలు, ఇప్పటికైనా రియలైజ్ అవ్వమని చెప్పని మేము తెలియపరచుకుంటామండి. ఈరోజు చరిత్రలో చూసుకుంటే 5 సార్లు కోర్టుకెక్కిన డీజీపీ గారు ఎవరైనా ఉన్నారండి, వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, పరిపాలన రానటువంటి
అన్యాయ పరిపాలన చేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ వల్ల కాదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోతే రాజీనామా చేసేయని చెప్పని చరిత్రలో వార్న్ చేయించుకున్నటువంటి డీజీపీ గారు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజు వాళ్ళకి అటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు చేత వాని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక పక్కన రిలీజ్ ఏనంటే ఎవరికి సంబంధించింది అది? ఎవరి ఇష్టాలు వాళ్ళవి? ఎవరు బలవంతంగా ఇంతవరకు ప్రశాంతంగా ఇరు రాష్ట్రాలలో కూడాను ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ రోజు భారతదేశం అంటే ఒక ప్రశాంతతకి గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఎవరు ప్రభుత్వాలు వచ్చినాక ఎవరు గవర్నమెంట్లు వచ్చినాక ఇంతవరకు లేనటువంటి అల్లర్లు, దగ్గర దగ్గర 150 దేవస్థానాలు వాటి మీద దాడులు జరుగుతుంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేనటువంటి మీ చేత గారి పరిపాలనని ఈరోజు స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు తీర్పు చెప్తారని చెప్పని మీ ఇష్టమైనటువంటి మరి ఎలక్షన్ కమిషన్ ను తీసుకురావచ్చు, అది తప్పు కాదు. న్యాయం ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడి దానిని దమ్మున్న ఒక తనకున్న అధికారాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నిలబెడుతున్నటువంటి రమేష్ గారి మీద మీరు వేస్తున్నటువంటి నిందలు, మాట్లాడుతున్నటువంటి అపవాదులు ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తారనేది తెలుసుకోండి. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారి అరెస్టుని, అలానే పట్టాభి గారి మీద జరిగినటువంటి దాడులని, ఈ అడవి పరిపాలన, అడవిలో ఉన్న మృగాలకు కూడా స్వేచ్ఛ ఉంది కానీ ఈ రోజు ప్రతిపక్ష నేతలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మరి ముఖ్యంగా మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో కూడా చూస్తుంటే అమరావతి ప్రజలకి మీ మొహాన్ని చూపించుకోలేక వాళ్ళ ఓట్లతో మీరు గెలుచుకొని యావత్ ఆంధ్ర రాష్ట్ర కోసం వాళ్ళు దారాదత్తం చేసినటువంటి భూములని మీరు అన్యాయంగా చిత్రీకరించి వికేంద్రీకరణ అటువంటి వికృతమైన ఆలోచనతో మీరు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు. మరి ముఖ్యంగా మీ ఎంపీలు ఈరోజు మెడలు ఉంచుకొని ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పని చెప్పినటువంటి మీ ఎంపీలు ఈరోజు అడ్రస్ లేకుండా గట్టిగా ప్రశ్నించలేకుండా మూడు సింహాలు లాగా మా ముగ్గురు ఎంపీలు ఈరోజు అమిత్ షా గారిని కలిశారు, మీ దుర్మార్గాలన్నీ ఆయనకి చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడవిలో ఉన్నటువంటి జంతువుల కన్నా కూడా నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారండి. న్యాయాన్ని అడిగితే కేసులు, ఊ అంటే కేసులు అనే విధంగా ఈరోజు మా ఎంపీలు ప్రజల పక్షాన నిలబడి అడిగారు అన్నది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీ బూతుల మంత్రులకి, మీ మహానటుల మంత్రులకి, మీ మసిబూసి మారేడికాయ చేసే మంత్రులకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి దగ్గరలోనే వస్తుంది. కాబట్టి ఇటువంటి అన్యాయ పరిపాలన మానుకొనమని, ఇప్పటికైనా దేవుడు మీ మనసు మార్చాలి, వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలని, ఈ సన్న బియ్యము ఇవి ప్రగద్భాలు పలికి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తెలివి కలిగి ఉన్నారండి. ఈరోజు ప్రజలు ఇంకొకరు కూడా వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు, వారు దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. ఏమన్నా తెలుసా, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వెర్రి వ్యక్తి యొక్క ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారని వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి అంటే, అయ్యా ఇటువంటి పనికి మాలిన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండో బీహార్ లాగా చేసేటువంటి ఆ యొక్క సలహాలలో ముఖ్యమంత్రి గారు నడవకుండా మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల విలువేంటో తెలివి చెప్పుకునేంత వరకు కూడా మంచి పరిపాలన చేసే విధంగా, ప్రజల్ని సోంబేర్లు చేయకుండా రాష్ట్రానికి అభివృద్ధి పథకాలు తెచ్చే విధంగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని కనికరించాయా అని వాళ్ళ రిలీజియన్స్ కు కూడా మొక్కుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోమని, మరొకసారి ఈ అచ్చెన్నాయుడు గారి యొక్క అరెస్ట్ ను మేము ఖండిస్తున్నామండి. తప్పకుండా న్యాయం జరగాలి, జరిగే వరకు పోరాడతాం. ఎటువంటి పరిస్థితులైనా మీరు ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా ప్రజల పక్షాన మేము నిలబడతాం, ప్రజల సొమ్ముని మేము వ్యర్థమైన పాలు చేయనివ్వమని కూడా మీకు మేము తీవ్రంగా మేము దీనిని ఖండిస్తూ మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు మాట్లాడే వ్యర్థమైన మాటలను వెనక్కి తీసుకోమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్తా ఉన్న నాయకుడిగా మరలా ఆంధ్ర రాష్ట్ర పురోగతికి ఆయన ఎంతటువంటి కష్టపడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో ధైర్యంగా మీరు ముందుకు రావాలని, ఎటువంటి వీళ్ళ అక్రమ చర్యలను కూడా మీరు లెక్క చేయని విధముగా మీ సత్తాని చాటి చెప్పి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ రోజు మనం ఉన్నామని కూడా తెలియజేస్తూ, టీడీపీ పార్టీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై నవ్యాంధ్ర, జై జై అమరావతి.